నమస్తే, కంట్రీ న్యూస్కు స్వాగతం. ఆయనకు భారతరత్న పొందే అర్హత ఉంది. చిరంజీవి సంచలన ట్వీట్. భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ప్రకటించింది. దేశానికి ఆయన చేసిన సేవను గుర్తిస్తూ ప్రభుత్వం భారతరత్న అవార్డుకు ఎంపిక చేసింది. సీనియర్ నేత ఎల్కే అద్వానీని భారతరత్న అవార్డు వరించడంలో పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్కే అద్వానీకి మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ట్విట్టర్గా వేదికగా అభినందనలు తెలిపారు. నిస్సందేహంగా దేశ అత్యున్నత అవార్డు భారతరత్న పొందే అర్హత ఎల్కే అద్వానీజీకి ఉంది. మన దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. స్వాతంత్రానికి పూర్వం, ఆ తర్వాత అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి అద్వానీ చేసిన కృషి అమూల్యమైనది. అద్వానీజీ వంటి దిగ్గజాలు దేశ రాజకీయాలను, రాజకీయ నాయకుల స్థాయిని, గౌరవాన్ని పెంచారు. భారతరత్న అవార్డుకు ఎంపికైన అద్వానీజీకి హృదయపూర్వక అభినందనలు అని చిరు ట్వీట్ చేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవికి సైతం ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.